ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే 100 ఏళ్లుగా ఒకే ఒక మార్కెట్ పేరు చెప్తారు అదే పూర్ణా మార్కెట్. పూర్ణా మార్కెట్ లో దొరకన వస్తువు అంటే కూడా ఏది కూడా ఉండదు. 1935 లోనే ఇది బ్రిటిష్ టైం లోనే ఈ మార్కెట్ ప్రారంభమైంది. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రైతులందరూ కూడా తమ పంటను పండించి ఇక్కడికే తీసుకొచ్చి అమ్మేవారు. అలాగ తరతరాలుగా కూడా ఇంచుమించుగా 100 ఏళ్లుగా కూడా ఇక్కడ మార్కెట్ కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది. ఇక్కడ పెళ్లి నుంచి శుభకార్యాల నుంచి పూజల నుంచి మన ఇంటికి అవసరమైన ఇల్లు కట్టడానికి కానీ ఇంట్లో ఉన్న పూజలకు కానీ లేకపోతే ప్రతి ఒక్క వస్తువు సుగంధ ద్రవ్యాలతో పాటు కూరగాయలు కానీ చేపలు కానీ మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరకనదంటూ కూడా ఏది ఉండదు. పూర్ణ మార్కెట్కి అంతటి చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా ఎన్ని సూపర్ బజార్లు వచ్చినా సరే పూర్ణ మార్కెట్కి వస్తే తప్ప చాలా వరకు వస్తువులు దొరకవనే ఒక ఇది ఉంది. పూర్ణ మార్కెట్కి వచ్చి ఏదైనా వస్తువు కొని వెళ్తే ఇక్కడి నుంచి శుభం కలుగుతుందని కూడా ఒక ఇక్కడ నుంచి ఒక నమ్మకం కూడా ఉంది. ఇక్కడ మనతో పాటు చాలామంది ఇక్కడ తరతరాలుగా కూడా వ్యాపారం చేసుకుంటున్న కొంతమంది ఉన్నారు. అమ్మ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు దీని తాలూకు చరిత్ర ఏంటి అసలు? నేను 30 సంవత్సరాల కాడి నుంచి పూర్ణ మార్కెట్లో చేస్తున్నానండి. పెళ్ళిళ్ళకే కాదు, శుభకార్యాలే కాదు, కాయగూరలే కాదు, పుట్టిన కాడి నుంచి చనిపోయినంతవరకు ఏ ఒక్క వస్తువైనా మా పూర్ణ మార్కెట్లో దొరుకుతుంది. తెల్లవారు 5 గంటలకే ఓపెన్ చేసేస్తాం మార్కెట్. ఎక్కడ దొరకందంటూ ఏమీ లేదు పూర్ణ మార్కెట్లోని. ప్రతి ఒక్క వస్తువు ఏ చోటుకెళ్ళినా ఎక్కడికెళ్ళినా డీమార్ట్లు కానీ ఏవి అందించినవి మా పూర్ణ మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. మాకు వేరే బ్రతుకు తీరు అంటూ లేదు. మా బ్రతికే ఇది. మాకు ఉద్యోగాలు గట్టలు వ్యాపారం చేసుకొని మేము కొనసాగుతుంటూ జీవిస్తుంటాం అంతే. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారా మాకు ఏ కొనడానికి? మనకి కొనడానికి ఆ చుట్టుపక్కల విజయనగరం ఏంటి, గోపాలపట్నం ఏంటి, పెందూర్తేటి, తగరపవలస ఏంటి, మొత్తం గాజువాకేటి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్కరు వస్తుంటారు. మెయిన్ ఐటమ్స్ ఒక పెళ్లి సామాన్లు కొనాలంటే పూర్ణ మార్కెట్ దొరుకుతుందండి. చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ ఎక్కడి నుంచి అయినా పూర్ణ మార్కెట్కి వస్తారు. శ్రీకాకుళం నుంచి కూడా వస్తారు. అదే ఇక పూజలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించి కానీ సుగంధ ద్రవ్యాలు కానీ దొరుకుతుంటాయి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్. పెళ్లి సామాన్లు, పూజలకేటి, హోమాలకేటి, యజ్ఞాలకేటి మొత్తం సమస్తము అన్నీ ఒక్క ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. కొండలేటి, చేపలేటి మొత్తం సమస్తం ఇక్కడే దొరుకుతాయండి. మీరు ఎప్పటి నుంచి మీకు ఎంత మీరే మొదట లేకపోతే మీ తాతల నుంచి కూడా ఇక్కడ కొనసాగుతున్నారు? మా అమ్మగారు వ్యాపారమేనండి, మా అత్తగారు వ్యాపారమే, మా అమ్మగారు, ప్రతి ఒక్కరు, నేను, మా ఆయనగారు, మా బావగారు అందరూ ఇదే బ్రతుకుతారు. మాకు ఉద్యోగాలు అయితే లేవండి. మాకు పూర్ణ మార్కెటే బ్రతుకుతారు. మొత్తం ఇంచుమించుగా ఎన్ని షాపులు ఉంటాయి మీకు తెలుసు ఇక్కడ? మాకు తెలిసి ఒక 600 షాపులు పైనే ఉంటాయండి. 10,000 మంది పైనే జీవిస్తుంటారు. షాపులు ఉన్న వాళ్ళు లేబరు బ్రతుకుతారు. గ్యాంగ్ వేర్ షాపులు అన్నీను ఎన్ని సూపర్ బజార్లు ఎన్ని వచ్చినా సరే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ కావాలంటే ఇంట్లో మనం వండుకునే సామాన్ల నుంచి కూడా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. పెళ్లికి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే కూరగాయలు కానీ చేపలు కానీ ఇలాగ ఏ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది కస్టమర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి తమకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ కొనుక్కు వెళ్తుంటారని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు వీళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వీడియో కొడుకున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏ రకం వస్తువులు దొరుకుతుంది? సూపర్ బజార్లు వచ్చి ఎన్ని వచ్చినా సరే పూర్ణ మార్కెట్లు ఎందుకు ఇంత పేరు వచ్చింది? ఎన్ని సూపర్ బజార్లు ఎన్ని మార్కెట్లు వచ్చినా సరే పూర్ణ మార్కెట్ ఎవర్గ్రీన్ అండి. నేటికి ఎన్నో యుగాలు ఎన్నో తరాలు చూసినా సరే ఈరోజుకి ఎంత స్మార్ట్ సిటీగా డెవలప్ అయినా ఎన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ వచ్చినా పూర్ణ మార్కెట్ ఇస్ పూర్ణ మార్కెట్ అండి. ఏ రకాల వస్తువులు దొరుకుతుంటాయి సార్ ఇక్కడ? జనరల్గా మీరు చాలా కాలం నుంచి వస్తున్నారు అన్నారు. ఇక్కడ దొరకన వస్తువులను వెజిటేబుల్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, పూజా సామాన్ల దగ్గర నుంచి, డ్రై ఫ్రూట్స్ దగ్గర నుండి ఇక్కడ దొరకన వస్తువు అంటూ ఇంకా ప్రజలకు ఏదైతే అవసరం అయితే ఉందో బేసిక్ నీడ్స్ అని కూడా ఇక్కడ అన్ని ఫిష్ మార్కెట్తో సహా అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ ఇక్కడ జనరల్గా మీ అంటే మనకి శ్రీకాకుళం నుంచి చూస్తుంటారు కదా, అక్కడ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కార్యక్రమాలకు సంబంధించి వేరే దగ్గర దొరకు కానీ ఇక్కడ దొరుకుతుంటే సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు కదా చాలామంది. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ప్రత్యేకంగా పెళ్లి శుభకార్యాలకు ఏదైనా సరే ఎక్కడ వైజాగ్ నుంచి మార్కెట్లో కొనుక్కొని వెళ్తే వాళ్ళు నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో సుఖ జీవితాలతో జీవిస్తారని చెప్పి ఒక సెంటిమెంట్ కూడా ఈ మార్కెట్కి ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పూర్ణ మార్కెట్కి వచ్చి కొంటే ఇక్కడ శుభం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చాలామంది వినియోగదారులు కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి కూడా ఏ వస్తువు కొన్నా సరే అది కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది అనేది కూడా ఉంది. ఇక్కడ మనకి ఇంకొక షాపు వాళ్ళు ఉన్నారు. సార్ మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు? ఈ కొట్టి ఈ పూర్ణ మార్కెట్కి ఈ పేరు ఎలా వచ్చింది? 1930 నుంచి. చెప్పండి పూర్ణ మార్కెట్ అని ఎందుకు వచ్చింది పేరు? పూర్ణ మార్కెట్ అంటే దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. పూర్ణ మార్కెట్ అంటే మామూలుది కాదు, ఇది అందరూ బతుకుతారు, అంతా హ్యాపీ. పూర్ణ మార్కెట్ అని ఎందుకు ఎందుకు పేరు వచ్చింది అంటే అన్నపూర్ణ మార్కెట్ అన్నమాట లెక్క. ఇప్పుడు ఎవడొచ్చినా బతకాలి, బతుకుతాడు, ఇబ్బంది లేదు.
अभी दी जैट पद रूप मसम दी पद रूप चापल दी वस्तु जेड आलमोस्ट अभी उठाई दरकदे अब तल वंक दी मत दी दरकदे डबुल अभी पड़ी लेते की संबंधी वस्तु आलमोस्ट पूर्ण मार्केट दरकने वस्तु अंटू उ अन्नी रकल वस्तु दुरकतूटाई प्रती शुभ कार्यालय लेकिन रोज रोजुारी मैं दिन दिनचर्यो भाग वार नित्यावसर वस्तु पुपल यानी लेकिन इक मिगता ये वस्तु लेते पूजा साग्री संबंधी होम उपयोगी इला प्रती वस्तु पूर्ण मार्केट दुरकती पंद्रह मुफ्ई ई पूर्ण मार्केट स्टार्ट इकड़ सुमार आरोप पैगा षाप्ल वेल मंद इक बतकत उत्तरांध्र जिले की मार्केट ఏదైనా ఇక్కడ పూర్ణ మార్కెట్ అని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసుకునే వారు అక్కడ నుంచి రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి తమ వస్తువులు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్ళేవారు అలాంటిది పూర్ణ మార్కెట్ చాలా చరిత్ర ఉంది ఇప్పటికి కూడా ఎన్ని మార్కెట్లు వచ్చినా సరే పూర్ణ మార్కెట్ కి ఇప్పటికి ఆ డిమాండ్ ఉండడం కారణం ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరకడానికి ఒకే ఒక కారణం అంటే కూడా స్థానికులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సజయతరాము ఆర్టీవీ న్యూస్ విశాఖపట్నం